చిత్తూరు జిల్లా గురంకొండ జెడ్పీ హైస్కూల్లో ఐఈఆర్పీఎస్ ఉమాదేవి ఆధ్వర్యంలో దివ్యాంగ పిల్లలకు ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరం నిర్వహించారు. పలు గ్రామాలకు మండలాల్లో ఉన్న దివ్యాంగ పిల్లలకు వినికిడి యంత్రాలు, వీల్ చైర్స్, రోలేటర్స్ కోసం 41 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్టు జిల్లా కోఆర్డినేటర్ ఫిజియోథెరపిస్ట్ లావణ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ, ఎంపీడీఓ, ఆర్థో స్పెషలిస్ట్, ఆడియాలజిస్ట్, ఐఈఆర్పీఎస్ సభ్యులు పాల్గొన్నారు. మేము ప్రత్యేక అవసరం పిల్లల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తూ వస్తున్నాం. ముఖ్యంగా ప్రతి మండల కేంద్రాల్లో ప్రత్యేకమైన అవసరాలు కలిగిన పిల్లల కోసం సైతి విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయడం, వాళ్ళందరికీ కూడా ఉచిత విద్యను అందించడం, వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వాళ్ళ కోసం సౌకర్యాలు కలగజేయడం లాంటి పనులు సమర్థిగా మేము చేస్తున్నాం. ఈ సందర్భంలో ప్రతి ఏడు కూడా ఇలాంటి అసెస్మెంట్ క్యాంప్స్ మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. డాక్టర్స్ దగ్గర ఆ ప్రత్యేక అవసరాలు పిల్లలందరినీ చూపించి వాళ్ళ యొక్క ఏదైతే ఇంట్లో బాధపడుతున్నారో దాన్ని నిర్ధారింపజేసి ఎందుకు చేస్తామంటే ఈ పరీక్ష అన్ని కూడాను వాళ్ళకి ఉచితంగా ఏ విషయం అప్లయన్సెస్ అంటే ఉచిత ఉపకరణాలు ఇవ్వడానికి.